ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం కాకినాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా పార్టీ నేతలతోనూ సమావేశం కానున్నారు. 2 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉండనున్నారు. అభివృద్ధికి కావాల్సిన అవసరాలను ప్రజలతో పాటు అధికారులు నాయకులతో చర్చించనున్నారు. ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం కాకినాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా పార్టీ నేతలతోనూ సమావేశం కానున్నారు. 2 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉండనున్నారు. అభివృద్ధికి కావాల్సిన అవసరాలను ప్రజలతో పాటు అధికారులు నాయకులతో చర్చించనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం నవీన్ రాజ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్. థ్యాంక్ యూ ఆకాంక్ష. ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కాకినాడలో అయితే ఒక రోజు ఈ రోజు అయితే కనుక పర్యటన అయితే చేయనున్నారు. అయితే ముందుగా అయితే 2 రోజులు పర్యటన ఉందని చెప్పేసి షెడ్యూల్ రిలీజ్ చేసినప్పటికీ దానిలో స్వల్ప మార్పులు చేసి ఒక రోజుకు మాత్రమే ఆయన పర్యటన అయితే ఖరారు చేశారు. ఈ రోజు అయితే కనుక ఉదయం అయితే కనుక అక్కడ గన్నవరం నుంచి అయితే కాకినాడ జిల్లా పిఠాపురం చేరుకుంటారు. అంటే పిఠాపురంతో పాటు కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో కూడా పలు అభివృద్ధి పనులు పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. తొలిసారి అంటే మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మూడోసారి అయితే కనుక ఆయన తన నియోజకవర్గం పిఠాపురానికి అయితే ఆయన వస్తున్నారు. ఈ రోజు ఉదయం అయితే కనుక ఆయన 9:30కే గన్నవరం నుంచి అయితే కనుక ఆయన ఎయిర్పోర్ట్ లో బయలుదేరి అటు రాజమండ్రి చేరుకుంటారు. రాజమండ్రి నుంచి అయితే నేరుగా 11 గంటలకి గొల్లపురలు జడ్పీ పాఠశాలకు సంబంధించి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పనులకు సంబంధించిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రారంభోత్సవ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పిఠాపురంలో కూడా టీటీడీ దేవస్థానంలో కూడా పలు నిర్మాణ పనులకు శంకుస్థాపన, అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అంబేద్కర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా కొన్ని అభివృద్ధి పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అంటే ఈ రోజుకి సంబంధించి అయితే కనుక ఒక్క రోజుకు షెడ్యూల్ మాత్రమే ఈ రోజు ఆయన పర్యటనలో భాగంగా ఉంది. ఒక తొలుత అయితే 2 రోజులకు సంబంధించిన ఆయన పర్యటన ఉందని చెప్పినప్పటికీ కేవలం ఒక్క రోజుకు మాత్రమే కుదించారు. అంటే ఆయన 2:30 ఆయన ఆ నివాసం చేబ్రోల్లోకి అయితే చేబ్రోలు గ్రామంలోనే ఆయన నివాసానికి వెళ్ళి అక్కడి నుంచి అయితే కనుక నేరుగా ఆయన విమాన అమరావతికి అయితే వెళ్ళేందుకు ఆయన పర్యటన అయితే ఇప్పటికే షెడ్యూల్ అయింది. అయితే ప్రధానంగా చూస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద అయితే కొన్ని ఆయన అభివృద్ధి పనులు చేస్తారు చేయాలి అనే డిమాండ్ అయితే ఉంది. అదే ఆయన కూడా గతంలో ప్రతిపక్షంలో ఉండగా ఆయన ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా ప్రజలు ఈ హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి అయితే ప్రజలు ఆయన కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పలు అభివృద్ధి పనులకి సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయడంతో పాటు ఉదయం 11 గంటలకు అయితే కనుక అక్కడ ప్రజల్ని మీడియాను ఉద్దేశించి కూడా ఆయన గొల్లపూర్లో ఆయన మాట్లాడేందుకైతే ఆయన పర్యటన అయితే సిద్ధమైంది ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.